ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్యపారాయణ. 224వ రోజు సాయి సచ్చరిత్ర పఠనం ఫలశ్రుతి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని దివ్య చరితమే సచ్చరిత్ర. సాయి సచ్చరిత్ర పారాయణం భక్తి ముక్తిదాయకం. సచ్చరిత్రను మనస్ఫూర్తిగా చదివి మననం చేస్తే అది మన సర్వ పాపాలను పోగొడుతుంది. ప్రతిరోజు ఆ గ్రంథాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితం మన ఊహకు అందదు. సాయి సచ్చరిత్రను మొదట అందరూ లౌకికమైన కోరికలను తీర్చుకోవటానికే చదవడం మొదలు పెడతారు. అలా మొదలు పెట్టడం మంచిదే. ఎందుకంటే ఒక సత్కార్యం ఎక్కడో ఒక చోటు నుండి ప్రారంభం కావాలి. అలా లౌకిక కోరికలతో మొదలై కొంతకాలానికి బాబా సన్నిధే నాకు కావాలి అనే బలీయమైన కోరికకి దారితీస్తుంది. రాను రాను సచ్చరిత్ర చదివితే కలిగే ఆనందం అనుభవమయ్యాక లౌకికమైన కోరికలు అల్పంగా కనిపించి ఆనందం కోసం చదువుతారు. ఆ ఆనందాన్ని అనుభవించటం అలవాటయ్యాక చదవటం మానలేరు. చదువుతూ ఉండగా కొంతకాలానికి అందులోని భావం గ్రహించి ఆలోచించడం మొదలవుతుంది. ఆ తరువాత అంతరార్థాలు అవగతమై జీవితంలో వాటిని అన్వయం చేసుకోవటం మొదలవుతుంది. కొంతకాలానికి పరమార్థం తెలిసి సాయితత్వం అలవడుతుంది. మనోవాక్కాయ కర్మలలో సాయి సూక్తులు జీర్ణించుకుని పోతాయి. అప్పుడు అంతా సాయిమయం. పారాయణం అంటే దాటి వెళ్ళటం అని అర్థం. మాటలు అనే భౌతిక స్థితిని దాటి సాయి భక్తితత్వాన్ని చేరుకోవటమే పారాయణకి పరమార్థం. అదే సచ్చరిత్ర పారాయణకి ఫలశ్రుతి. అంటే చదివినందుకు ప్రయోజనం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 224వ రోజు పారాయణం సంపూర్ణం.